ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉన్న ముఖ్యమైన ఎడ్యుకేషనల్ జాబ్ అప్డేట్స్ చూసినట్లయితే, ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి వర్సిటీల వారీగా పోస్టుల భర్తీ అనే హెడ్డింగ్ తోటి వెలుగు న్యూస్ రాయగా, కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దుకు సర్కారు యోచన, ప్రొఫెసర్ల నియామక ప్రక్రియపై త్వరలోని నిర్ణయం అని ఆర్టికల్ రాసింది అన్నమాట. డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే, రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీలో ఖాళీల భర్తీపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న టీచింగ్ కానీ నాన్ టీచింగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయబోతుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ కసరత్తు చేస్తుంటే, కామన్ రిక్రూట్మెంట్ ఆలోచనను పక్కన పెట్టి వర్సిటీల వారిగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. దాదాపుగా 11 యూనివర్సిటీల్లో మొత్తంగా 2837 పోస్టులు శాంక్షన్ అయి ఉంటే, దాదాపుగా 2000 పైగానే పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా వర్సిటీల వారిగానే మనకు భర్తీ కాబోతున్నాయి. గత ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వంలో మనం ఏం చేశారంటే ఈ వర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్రపతి గవర్నర్కి పంపిస్తే, గవర్నర్ రాష్ట్రపతికి పంపిస్తే అక్కడే ఉండిపోయింది ఫైల్, దాన్ని పట్టించుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఆ బోర్డును రద్దు చేసి వర్సిటీల వారీగానే ఈ నియామకాలు చేపట్టాలని అయితే ఆలోచిస్తుంది. సో దానికి అనుగుణంగానే కసరత్తు అయితే ప్రారంభించింది. దాదాపుగా 2000 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ అయితే జరగబోతుంది వర్సిటీల వారీగా. ఇది ఈ యూనివర్సిటీ జాబ్ సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఓకేనా, మన తెలంగాణలో యూనివర్సిటీకి సంబంధించిన ఖాళీలు ఏవైతేనో డీటెయిల్స్ చూడొచ్చు మీరు. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ఇవి టీచింగ్ పోస్టులు దాదాపుగా 1000 వరకు ఖాళీ ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్టులు కూడా 1000, మొత్తంగా 2000 ఖాళీ అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు నమస్తే తెలంగాణ ఆర్టికల్ రాస్తారు, 31న లైబ్రరీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్. సో మనకు గతంలో చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏవైతే ఈ సాంకేతిక మండలి ఉందో, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందో, ఇందులో మొత్తంగా 71 పోస్టులకు గాను లైబ్రరీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది, వెరిఫికేషన్ కూడా పూర్తయింది. అయితే తాజాగా మళ్ళీ 2వ దఫా వెరిఫికేషన్కు పిలవడం జరిగింది. షార్ట్ ఫాల్ కారణంగా మళ్ళీ లైబ్రరీ పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఈ నెల 31వ తారీఖున. సో మనకు 31న వెరిఫికేషన్ ఉండబోతుంది. ఆ రోజు మనకి ఇన్కేస్ ఎవరైనా హాజరు కాలేకపోయినట్లయితే మళ్ళీ 2 సెప్టెంబర్ కూడా హాజరవ్వచ్చని తెలిపింది అనమాట. ఓకేనా, లైబ్రేరియన్ వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్. టీజీపీఎస్సీ లైబ్రేరియన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, టీజీపీఎస్సీ లైబ్రేరియన్, గురుకుల లైబ్రేరియన్ కాదు. ఓకేనా, ఇంటర్మీడియట్ అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్లకు సంబంధించిన లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్. ఓకేనా, సెకండ్ ఫేజ్ వెరిఫికేషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సో ఇటీవల టీజీపీఎస్సీ మనకు ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూ పోస్టులకు సంబంధించిన 1:1 ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మనకు టీజీపీఎస్సీ 1:1 ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆయా డిపార్ట్మెంట్స్ పర్టికులర్గా మళ్ళీ వెరిఫికేషన్ నిర్వహిస్తాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ మీరు స్క్రీన్ పై చూడవచ్చు. నీటిపారుదల శాఖ ఏడబ్ల్యూ నియామకాలకు ధృవపత్రాల పరిశీలన. ఓకేనా, సో మళ్ళీ డిపార్ట్మెంట్ కూడా వెరిఫికేషన్ నిర్వహించబోతుంది. ఈ నెల 31వ తేదీన వెరిఫికేషన్ అయితే ఉండబోతున్నట్లు ఈఎన్సీ అనిల్ కుమార్ మనకు ఉత్తర్వులు జారీ చేశారు. ఓకేనా, ఈ నెల 31న సెప్టెంబర్ 2వ తేదీన మనకు, అదేవిధంగా సెప్టెంబర్ 3వ తేదీన వివిధ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ అగ్రికల్చర్ ఈ విధంగా వేరువేరుగా మనకైతే వెరిఫికేషన్ అయితే నిర్వహించబోతున్నారు. ఎవరైతే సెలెక్టెడ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఏదైతే లాగిన్ ఉందో, ఆ వెబ్సైట్లో ఉందో, దాంట్లో లాగిన్ అయ్యి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇండివిజువల్గా మళ్ళీ డిపార్ట్మెంట్స్ కూడా వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టి ప్లేస్ ఆఫ్ వర్కింగ్ తోటి అపాయింట్మెంట్స్ ఇస్తారు. ఇది మనకు ఏడబ్ల్యూ నియామకాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే గెస్ట్ లెక్చరర్లు కంటిన్యూ కాంట్రాక్ట్ పార్ట్ టైం అవర్లీ బేస్ సిబ్బంది సైతం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వర్క్ చేసేవారు మాత్రమే. ఆర్థిక శాఖ ఉత్తర్వులు, 2280 మందికి లబ్ధి. సో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎవరైతే గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నారో, అదేవిధంగా కాంట్రాక్ట్ పార్ట్ టైంగా పనిచేస్తున్నారో వారికి చూసుకున్నట్లయితే యథావిధిగా అంటే కంటిన్యూ చేసే విధంగా ఒక జీవో అయితే మనకు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2000 పైగా ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ కానీ, అదేవిధంగా మనకు గెస్ట్ లెక్చరర్ కానీ పార్ట్ టైం కానీ, సో వారు కంటిన్యూ కాబోతున్నారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అయితే జీవో ఇచ్చిందనమాట. ఓకేనా, కేవలం మనకు ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే వర్తిస్తుంది, ఇది అన్నిట్లో కాదు. ఓకేనా, ఇది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు
గ్రూప్ వన్ కొలువుల్లో జీవో 29 చిచ్చు. ఇంతకీ ఈ ఉత్తర్వులు రేవంత్ సర్కార్ ఎందుకు ఇచ్చినట్లు, టీజీపీఎస్సీ ప్రతిపాదనలు ఎందుకు ఆమోదించినట్టు, ఆ ఉద్యోగాల్లో అగ్రకులాల ఆధిపత్యం కోసమైన ఈ ఆర్భాటమా? సో మనకు అందరు తెలిసిందే జీవో 29 ఉన్న సంగతి తెలిసిందే. గ్రూప్ వన్ మెయిన్స్కు జీవో 29 ఆధారంగా ఎంపిక చేశారు, అందరు తెలిసిందే. ఓవరాల్గా 1:50 తీసుకున్నారు. యాక్చువల్గా మనకు జీవో 55 ప్రకారం అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఏ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు అయ్యాయి వాటికి 50 తీసుకోవాలి. కానీ ఇక్కడ జీవో 29 చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా 50 తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఆ జీవో 29 పైన బాగా ఇష్యూ నడుస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేటే ఇక్కడ రాశారనమాట, మీరు చూడొచ్చు. సో చిచ్చు అని. సో ఏమవుతుందో చూద్దాం. కోర్టు కేసులు కూడా పడుతున్న సంగతి తెలిసిందే. చివరికి ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈరోజు ఉన్న అప్డేట్స్ ఇవి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.